ప్రియమైన తెలంగాణ భూమిపుత్రులారా, నిన్ననే అసెంబ్లీలో నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యుత్తుకు సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదలలో భాగంగా ఒక చర్చ పెట్టారు. ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది, అంటే పవిత్రమైనది. దేవాలయం అంటే అర్థం ఏంటంటే పవిత్రమైనది, అంటే అన్నిటికంటే ఎక్కువ గౌరవప్రదమైంది అని అర్థం, పవిత్రం అంటే అర్థం. అట్లాంటి దాంట్లో ముఖ్యమంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఒక ప్రాంతం పట్ల, ఒక ప్రజల పట్ల, ఒక సమూహం పట్ల వివక్షాపూరితంగా ఉండము అని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అందులో అడుగుపెడతారు. లేదా అడుగుపెట్టినాక మొదటి ప్రమాణం అదే చేస్తారు. అందులో అడుగుపెట్టడానికి అర్హత ప్రజలు ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఎన్నుకున్న తర్వాత వారు వివరించాల్సినటువంటి లేదా వివరిస్తున్నటువంటి తీరు గురించి ఏం చేస్తాము అనేది ముందుగా ప్రమాణం చేస్తారు. దాని పేరు ప్రమాణం. ఆ ప్రమాణంలో చెప్తారు, నేను ప్రజల పట్ల కానీ, ప్రాంతం పట్ల కానీ, సమూహాల పట్ల కానీ నేను వివక్ష చూపరని, అదే కాకుండా నేను ఎవరికి తెలియపరచనండి. నా దృష్టికి వచ్చినటువంటి ఏ విషయాలైనా సరే రాజ్యాంగబద్ధంగా ఉన్న విషయాలని, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విషయాలను స్పష్టంగానే ఉంటాను అని. కానీ నిన్న ఎందుకో రేవంత్ రెడ్డి గారికి సిద్దిపేట ప్రాంతం మీద, సిద్దిపేట ప్రజల మీద, సిద్దిపేట నాయకత్వంని గెలవలేని తనం ఏదైతుందో బహుశా యాదృచ్ఛికంగా అనకపోయి ఉంటాడు. ఎందుకంటే తను ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ లేదా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ ఇక్కడ దాదాపు 4 దశాబ్దం, అంటే 1985 నుండి ఇప్పటి వరకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదు ఆ పార్టీకి. అంతేకాకుండా తను వ్యక్తిగతంగా కూడా ఎంత దూకుడుగా వివరించినా, ఎన్ని రకాలుగా దుందులకు చర్యలు చేసినా కూడా ఇక్కడి ప్రాంతం నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో ఆయనకు అనుచర వర్గం కానీ లేదా ఆయనకు అడుగులు మడుగులొచ్చేటటువంటి ఈ వందిమాదాలు కానీ దొరకలేదు. ఆ కసి కూడా ఉన్నట్టుంది బహుశా. సిద్దిపేట ఇది నవనాథ సిద్ధులు వెళ్ళినటువంటి, పూర్వంలో ఇక్కడ బౌద్ధము జైనము విలాసిల్లింది కూడా నవనాథ సిద్ధులు వెళ్ళినటువంటి గడ్డ సిద్దిపేట. అంతేనా, నాటి తెలంగాణ సాయుధరహితంగా పోరాటము ప్రాంతం కేంద్రం సూర్యాపేట నల్గొండనే కావచ్చు, కానీ ఇక్కడి నుంచి కూడా అనేక మంది నాయకత్వం, మా కామ్రేడ్ సిరాజుద్దీన్ అంతకంటే ముందు రామరెడ్డి గారు కానీ, ఎంతమంది ఉన్నటువంటి బిఎన్ రెడ్డి గారు, నేను బిఎన్ రెడ్డి గారితో స్వయంగా నల్గొండ జిల్లాకు సంబంధించి సామాజిక న్యాయ సభ జరిగినప్పుడు వారితో మాట్లాడినప్పుడు చెప్పిన సిద్దిపేట ప్రాంతం మీద, అంటే దీనికి ఆనుకొని ఉన్నటువంటి చేరాల ప్రాంతం అంత విస్తృతంలో ప్రాచుర్యంలో మిగతా ప్రాంతాలకి కనబడకపోయినా తెలంగాణ సాయుధరహితంగా కూడా సిద్దిపేట పాత్ర అనిర్వచనీయమైనది, తీసిపారలేదు. ఆ తర్వాత మొదటి తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి తెలంగాణ ప్రజాసమితి మొదటి అధ్యక్షుడు అనంతరం మదన్ మోహన్ గారు ఈ సిద్దిపేట ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి, వారు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక మంత్రిత్వ శాఖలలో పనిచేసి తెలంగాణ ప్రజాసమితి మొదటి అధ్యక్షుడు వారు. ఆ తర్వాత గౌరవ కేసీఆర్ గారు ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి వారికి ఆనాడు ఉన్నటువంటి మొత్తం సీమాంధ్ర సంపన్న వర్గం మొత్తం వెంటబడి వారి ఆలోచనని, వాళ్ళ ఆకాంక్షని, వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసే అన్ని ప్రయత్నాలని ఈ ప్రాంత ప్రజలు అడ్డుకున్నారు, ఎదిరించారు, నిలబెట్టారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత వచ్చినటువంటి హరిశన ఇవాళ ట్రబుల్ షూట్ అనే పదానికి అర్థవంతంగా నిజంగా అసెంబ్లీ చూస్తుంటే మీరు కూడా చూసి ఉంటారు గుర్తులారా, గత 5 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ, నూతన అసెంబ్లీ లేదా 2023 ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు మీరు చూస్తుంటారు ఎంత అర్థవంతంగా, సంస్కారవంతంగా, అన్నింటికి నుంచి ప్రజాపక్షంగా నిలబడడంలో ఎలాంటి శశబిశలు లేకుండా, తడబాటు లేకుండా ఎంత అనర్గళంగా వారు మాట్లాడుతున్నారో, ఇవి ఏమి ఎదుర్కొనే దమ్ము లేకుండా కేవలం అక్కసుతో మాట్లాడినట్టు ఉంది. అది సిద్దిపేట ప్రాంతం ఏకవేతదారుల బకాయి నాన్నయ్యా, ఎగవేతకు బకాయికి తేడా లేదా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన ఎగవేతదారులు బకాయి ఉండొచ్చు, ఏ రకమైన బకాయిలో స్పష్టత చెప్పాలి కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఏ రకమైన బకాయిలు అవి. సిద్దిపేట ప్రాంతము ట్యాక్స్ కట్టడం, అవి ఐటీ కావచ్చు, అవి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ట్యాక్సీలు కావచ్చు, మిగతా అన్నిటిలో కాకుండా కే హరితారంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలలో జాతీయ స్థాయి, నాడు యూపీఏలో కానీ నేడు ఎన్డీఏలో అయినా కానీ రాష్ట్ర స్థాయి, ఒక రకంగా కొన్ని విషయాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన ప్రాంతం కదా ఇది. మీరు ఎవరుగానే చెప్పారు కదా ప్రాజెక్టులు అంటే ఆధునిక దేవాలయాలని, జలాశయాలు అంటే ఆధునిక దేవాలయాలు, అట్లాంటి జలాశయాలకు సంబంధించి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీళ్ళని ఇక్కడ నిలవబెట్టుకొని మళ్ళీ అవసరాన్ని బట్టి మిగతా ప్రాంతానికి ఎత్తిపోస్తారు.
ఆ క్రమంలో విద్యుత్ వినియోగం అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఏమైనా బకాయిలు ఉండి ఉండొచ్చు గాక. కానీ ప్రజలు ఎట్లా చేస్తాం? కొన్ని వ్యవస్థలలో కొన్ని యంత్రాంగాలు ఉంటాయి, ఆ యంత్రాంగానికి సంబంధించినటువంటి ఏమైనా బకాయి ఉంటే ఆ బకాయి మళ్ళీ చెల్లిస్తారు. కానీ ఎగవేత దారులను వస్తున్నట్టుగా అది సిద్ధిపేటను గజ్వెల్ను ఇప్పుడు నీకు అండగా ఉండలేదు అనే అక్కస్తో పాత వస్తుంది. కరెక్ట్ కాదు రమంత్ గారు, మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రాంతం పట్ల ఇట్లా మాట్లాడాలని ఈ ప్రాంత మట్టి బిడ్డలుగా, ఈ ప్రాంత భూమిపుత్రులుగా మేము ఆకలిని భరిస్తాం. అవమానాన్ని, అగౌరవాన్ని, అసమానతని ఎట్టి పరిస్థితులు భరించాం. వీటికి వ్యతిరేకంగా మేము నిరసన జరుపుతాం. ఇది మొదటి తప్పుగా భావించి లేదా మీరు యాదృచ్ఛికంగా మాట్లాడిన విషయాన్ని మేము సరిదిద్దుకుని చెప్తున్నాం. భవిష్యత్తులో ఇవాళ అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్న మాటలు భవిష్యత్తులో మీరు ఏ విధంగా పయనించబోతున్నారో, నడవబోతున్నారో చూపేటటువంటి ఇవి రేపటి దానికి సూచిక అనుకుంటాను. అంటే భవిష్యత్తులో కూడా మీరు ఇట్టే కొన్ని ప్రాంతాల పట్ల వివక్షపూరితంగా కొంత నాయకత్వంతో ఎదుర్కోలేని నాయకత్వం పట్ల వారికి అండగా నిలబడేటట్టు, ఆ నాయకత్వం మీదనే కాకుండా వారికి అండగా నిలబడేటటువంటి ప్రజల పట్ల కూడా మీరు ఇట్లా వివక్షపూరితంగా కుట్రపూరితంగా వివరించబోతున్నారా అనే అనుమానం వస్తుంది. వీటిని నివృత్తి చేసే బాధ్యత కూడా మీది. భవిష్యత్తులో పునరావృతం కావని చెప్పి మీరు స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మట్టి బిడ్డలుగా, ఈ భూపుత్రులుగా సిద్ధిపేట కేవలము ఆదర్శప్రాయమైనది మాత్రమే కాదు, మార్గదర్శకమైనది కూడా. ఈ ప్రాంతం తనకు తాను గౌరవంగా నిలబడడం కాదు, అసమానతలకు, అణచివేతకు ఒక ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి ప్రాంతం కూడా. కాబట్టి ఆ బిడ్డలకు మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. పునరావృతం కాకుండా చూసి మీ గౌరవాన్ని, ఖ్యాతిని, ఆ ముఖ్యమంత్రి స్థాయిని నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మీకు ఇతో పలుకుతున్నాం. మీ పోచిపల్లి శ్రీహరి యాదవ్, సామాజిక ఉద్యమ కార్యకర్త, సిద్ధిపేట మట్టి బిడ్డ. రైట్.